రాజకీయాలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత శరవేగంగా మారిపోతున్నాయి। చంద్రబాబు అరెస్ట్ వెనుక ప్రభుత్వం ఉద్దేశం ఏంటో స్పష్టంగా తెలియదు, కానీ అరెస్ట్ తర్వాత మాత్రం వివిధ వర్గాల నుంచి చంద్రబాబుకి వెల్లువల మద్దతు లభిస్తుంది। ప్రపంచవ్యాప్తంగా నిరసనలు పక్కుమన్నాయి। అన్ని వర్గాల ప్రజలు బాబు అరెస్ట్ ను తప్పుబడుతున్నారు। రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ఐటీ ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నారు। అంతే కాక టెక్నాలజీకి హైదరాబాద్ ను కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చిన ఆయన విజన్ ఉన్న నాయకుడని మేధావులు సైతం కీర్తిస్తూ సంఘీభావం ప్రకటిస్తున్నారు। ఇక ఏపీలో నిరసనల గురించి ఎంత చెప్పినా తక్కువే। బాబు అరెస్ట్ అయి 3 వారాలు అవుతున్నా నిరసన జోరు పెరగడం తప్ప తగ్గడం లేదు। ఇక చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు వ్యతిరేకంగా దేశ విదేశాల్లోనూ నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి। రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నల్ల దుస్తులు ధరించి వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు నిరసనల్లో పాల్గొన్నారు। ముఖ్యంగా వాషింగ్టన్ లో అమెరికా పార్లమెంట్ కి దగ్గరలోనే చంద్రబాబు అభిమానులు నిరసన తెలిపారు। సాఫ్ట్‌వేర్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చి దిగ్గజ కంపెనీలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చిన గొప్ప నేత చంద్రబాబు అని కొనిహాడుతూ ప్లగార్డులు ప్రదర్శిస్తూ అరెస్ట్ అక్రమమని ఎందరో నిలదీశారు। ఈ నిరసనలతో వైసీపీ అధినేత సీఎం జగన్ వెన్నులు వణుకు మొదలైంది। అందుకే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క మాట కూడా మాట్లాడలేదు। కేవలం తమ పార్టీ సభ్యుల మాటలు వినడానికే పరిమితమయ్యారు। అంతేకాక పార్టీ మీటింగ్లోనూ మునుపటిలా వాడిగా లేరని, కాస్త డల్ అయ్యారని, గతంలో నేతలకి వార్నింగ్ ఇచ్చే జగన్ ఇప్పుడు మాత్రం కాస్త తగ్గి మాట్లాడారని వార్తలు వినిపించాయి। ఇక ఇప్పుడు మరింత తగ్గనున్నాడని తెలుస్తోంది। ఇప్పటి వరకు ఎక్కడా పర్యటనలకు వెళ్లినా జగన్ ప్రజలని, సొంత క్యాడర్ని కూడా కలిసింది లేదు। 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి కూడా హెలికాప్టర్లు వాడేవాడు। దీంతో వైసీపీ శ్రేణుల్లోనూ వ్యతిరేకత ఉండేది। బాబు అరెస్ట్ తర్వాత ఇప్పుడు అది మరింతగా పెరిగింది। ఈ నేపథ్యంలో మరోసారి ఐపాక్ మీద ఆశలు పెట్టుకున్నాడు। ఇందులో భాగంగా ఏపీకి జగన్ ఎందుకు కావాలి అంటూ ప్రజల వద్దకు వెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు। అలాగే జగన్ స్వయంగా వైసీపీ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలతో సమావేశం కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది। త్వరలోనే ఈ సమావేశం జరిగే అవకాశాలున్నాయని సమాచారం। వచ్చే నెలలో నిర్వహించనున్న ఈ సమావేశానికి నియోజకవర్గం, మండల స్థాయి నేతలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది। మొత్తం 175 నియోజకవర్గాల నుండి ద్వితీయ శ్రేణి నేతలను ఈ సమావేశానికి పిలిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి। పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు గెలవాలంటే వీరి అండ లేకుండా గెలుపు సాధ్యం కాదు। ఓటర్లని పోలింగ్ బూత్ వరకు తీసుకువచ్చేది ద్వితీయ శ్రేణి నేతలే। అందుకు ఇలాంటి ద్వితీయ శ్రేణి నాయకులను గుర్తించి ఈ సమావేశానికి పిలిచినట్లు సమాచారం। వాస్తవానికి జగన్ కీలక నేతలతోనే భేటీ అయ్యింది తక్కువ, కానీ కేడర్లో పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో అందరితో మాట్లాడాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది। అలాగే నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరు, వారి విజయావకాశాలు, ఇలా పలు విషయాల మీద వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారని చెబుతున్నారు। వాస్తవం చెప్పుకోవాలంటే వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులంతా అసంతృప్తిలో ఉన్నారు। ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉన్న తమని ఎవరూ పట్టించుకోలేదని, తాము తీవ్రంగా నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ప్రభుత్వం వచ్చిన కొత్తలో వచ్చిన పనులకు బిల్లులు రాక అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నామని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఎన్నికలకు ముందు పార్టీ కోసం ఖర్చు పెట్టి అప్పుల పాలైన నేతలు ప్రభుత్వం వచ్చాక కూడా పనులు దక్కక, ప్రభుత్వం నిధులు ఇవ్వక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు। దీనికి తోడు సొంత పార్టీ నేతలు చేసుకున్న విన్నపాలకి దిక్కు లేకుండా పోయింది। దీంతో ఇప్పుడు వారికి నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి కూడా లేకుండా పోయింది। ఆ ఫలితమే గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు తగిలింది। ఇదే సమయంలో బాబు అరెస్టుపై వారికి సొంత క్యాడర్ నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి। ఈ నేపథ్యంలోనే జగన్ కాస్త దిగి వచ్చి వారితో భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది। ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।